హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వల విసురుతూనే ఉన్నారు పొంచి చూస్తూనే ఉన్నారు దొరికారా దోపిడీకి గురైనట్టే బయటపడ్డారా అదృష్టం మిమ్మల్ని వరించినట్టే కానీ వారి దృష్టిలో పడితే బయటపడడం అంటూ జరగని పని నమ్మిస్తారు నమ్మేలా చేస్తారు నమ్మించి దోచేస్తారు కొద్దిగా ఊగిసలాట ధోరణిలో ఉన్నారా మరి ట్రాప్ లో పూర్తిగా పడిపోయినట్టే ఉన్నదంతా పోయాక గాని తెలీదు అసలేం జరిగిందో మేరకు మునిగిపోయారు ఓ రకంగా మీ బలహీనతలే వారి బలాలు మీ అవసరాలే వారికి వరాలు ఏ భాషలో అయినా మిమ్మల్ని బురిడీ కొట్టించగలరు ఎలాంటి వారినైనా వారి కళ్ళబడితే పట్టి లాగేయగలరు వారికి అలాంటి వరాలిచ్చి భూమి మీదకు వదిలాడు దేవుడు పోలీసులకు చిక్కరు ఎక్కడున్నారో తెలియదు అంతా ఆన్లైన్లోనే చేతికి మట్టంటకుండా అంతా మూటగట్టేస్తారు ఇదిగో ఈ స్టోరీ చూడండి వారి టాలెంట్ ఎలాంటిదో మీకే తెలుస్తుంది ఆమె పేరు యామిని ఊరు ఫిరంగిపురం ఇంటర్ వరకు చదివింది హైదరాబాద్ లో నర్సింగ్ కోర్స్ చేస్తోంది హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది ఆన్లైన్ పాఠాలు వినడం కోసమని తండ్రి తన ఫోన్ కుమార్తెకు ఇచ్చేశాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ కు ఆయన వాడేది అదే ఫోన్ తన అవసరాల కోసమని హైదరాబాద్ లో ఉంటున్న యామిని తండ్రికి చెప్పకుండా రెండు లక్షల రూపాయలు వాడుకుంది ఈ విషయం తండ్రికి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా అని భయపడింది ఆ డబ్బులు తిరిగి జమ చేయాలంటే ఎలా అని ఆలోచించింది ఆలోచించి ఆలోచించి ఆన్లైన్లో ఉపాయాల కోసం వెతికింది అదిగో అక్కడే వలవేసి వెతుకుతున్న కేటగాళ్లకు ఆమె కంటపడింది కిడ్నీ దానమిస్తే డబ్బులు వస్తాయంటూ ఎరవేశారు ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి యామనికి నమ్మకం కలిగించే విధంగా తరఫీదు పొందిన టుమ్రీగాళ్ళు రంగంలోకి దిగారు డాక్టర్గా స్వరం మార్చి మాటకు పదురు పెట్టి హితబోతకు దిగారు కిడ్నీ డొనేట్ చేస్తే మూడు కోట్లు ఇస్తామని నమ్మించారు పాపం యామని పూర్తిగా పడిపోయింది చాలా మంది ఉన్నారు వాళ్ళు పోలీస్ వెరిఫికేషన్ అని చెప్పి డోనర్ కార్డ్స్ అందరికి అట్లా పంపిస్తున్నారు బై మిస్టేక్ నాకు పంపించిపోయి వేరే వాళ్ళ ఎయిట్ కార్డ్స్ నాకు పంపించారు అవి నా ఫోన్లో ఉన్నాయి బట్ ఆ ఫోన్ నేను మా పేరెంట్స్ కొడతారని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఫోన్ పడేశాను ఇంకా ఇట్లా నాలా చాలామంది ఉన్నారు దీంట్లో అది నార్మల్ ఇట్లా పే చేస్తుంటే రాకపోవటం మనీ రావట్లేదు సో నేను వద్దు అని చెప్పాక కూడా వాళ్ళు అసలు మనీ అడుగుతున్నారు కానీ నాకు రెస్పాండ్ అవ్వట్లా ఇంక సో ఇంకా అట్లా ఇంట్లో తెలి అందులో డాడీ వాళ్ళకి తెలిసింది నన్ను కొడతారని చెప్పి వెళ్ళిపోయి ఫోన్ పడేసాను ఇంకా డీటెయిల్స్ మొత్తం మా ఫోన్లో ఉన్నాయి మళ్ళీ న్యూ ఫోన్ తీసుకొని మెయిల్ ఐడీస్ అన్నీ రిటర్న్ కొట్టే ప్రూఫ్స్ వాళ్ళు మెయిల్స్ పంపిస్తాను నాకు ఎవ్రీ టైమ్ మెయిల్స్ అన్నీ రిటర్న్ వచ్చాయి ఆన్లైన్లో చెన్నై సిటీ బ్యాంక్లో ఓ అకౌంట్ క్రియేట్ చేశారు అందులో మూడు కోట్లు వేసినట్లుగా భ్రమింపచేశారు అయితే ఆ డబ్బు తనకు దక్కాలంటే పన్నులు న్యాయ ఇబ్బందులు తప్పుకోవాలంటే పదహారు లక్షలు అవుతుందని బురడి కొట్టించారు నాన్న డబ్బే కదా మళ్ళీ వచ్చిందంతా ఆయనకే కదా అని వెనక ముందు ఆలోచించకుండా ఎవరిని సంప్రదించకుండా గుట్టు చప్పుడు కాకుండా ఫోన్పే ద్వారా డబ్బు పంపించేసింది అప్పటికే వారి మీద అస్సలు అనుమానమే రాలేదు అంటే వారి మాటలు చేతలు ఎంతలా ప్రభావితం చేశాయో చూడండి నేరుగా తాము డబ్బు ఇవ్వడానికి కుదరదని ఢిల్లీ రమ్మన్నారు ఇంకా తండ్రి అకౌంట్లో కొంత డబ్బు ఉండడంతో విమానంలో ఢిల్లీ వెళ్ళింది అక్కడ దిగంగానే భయం వేసింది ఊరు తెలియదు తనను కలుస్తామన్న వారు ఎవరూ రాలేదు అంతే తిరిగి హైదరాబాద్ వచ్చేసింది ఆన్లైన్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ చూశాను ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే మనీ ఇస్తామని నిజమే అనుకుని వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేశాను అతను డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి నాతో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు ఆపరేషన్కి ముందు త్రీ క్రోస్ తర్వాత త్రీ క్రోస్ ఇస్తామని చెప్పి ఒక ఫేక్ ఆన్లైన్ అకౌంట్ ఓపెన్ చేసి నాకు త్రీ క్రోస్ చేశారు అవి నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అప్పుడు వన్ ల్యాక్ అప్పుడు వన్ లాక్ మొత్తం సిక్స్టీన్ ల్యాక్స్ పే చేయించుకున్నారు ఇప్పుడు ఫైనలీ మళ్ళీ లాస్ట్ వన్ పాయింట్ ఫైవ్ అడుగుతున్నారు మా అకౌంట్లో నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను ఆ మనీ నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి అడిగారు నేను నిజమే అనుకుని పే చేశాను ఫైనల్లీ నాకు నేను డొనేట్ చేయాలని నాకు మనీ వద్దు త్రీ క్రోస్ నాకు నాకు రిటర్న్ ఇవ్వమంటే ఢిల్లీ రమ్మన్నారు లాస్ట్ మంత్ ఢిల్లీ వెళ్ళాను బట్ అక్కడ ఎవరు లేరు ఇంక మళ్ళీ రిటర్న్ వచ్చేసాను కొద్ది రోజులకు యామని తండ్రికి డబ్బులు అవసరమై బ్యాంకు వెళ్తే ఖాతాలో ఏమీ లేదని తెలిసింది కూతురుని అడుగుదామంటే ఆమె భయంతో అప్పటికే ఎటో వెళ్ళిపోయింది అంతా వెతికారు ఎక్కడా కనిపించకపోయేసరికి వణికిపోయారు

నేను చూసుకోను అసలు అమ్మాయి పడుతుంది అమ్మాయి కాలేజీలో హాస్టల్లో ఉంటుంది కదా అమ్మాయి పే చేసింది నేను రీసెంట్గా డబ్బులు కోసం పోయే బ్యాంక్ అడిగి చూస్తే అకౌంట్లో డబ్బులు ఏదైనా పరిస్థితి ఇది ఇలా జరిగింది సరే అనసీపీకి వచ్చి కలిసి పాదం ఇప్పుడు ఇలాంటి మోసాలు ఎన్నో మోసపోతున్న వారు ఎందరో జాగ్రత్తగా ఉండకపోతే సైబర్ నేరగాళ్లతో పెను ప్రమాదం తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ పరిణామంతో అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇట్లాంటి వెరిఫై చేసుకోండి ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ దయచేసి క్లిక్ చేయకండి మన పోలీస్ తరఫు నుంచి కూడా మనం చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము స్పందన రోజు కూడా మనం స్టాండ్అప్ పోస్టర్స్ కూడా పెట్టున్నాము ఈ సైబర్ ఫ్రాడ్స్ లోన్ యాప్స్ మీద సో దయచేసి ఇట్లాంటి చాలా లూక్రేటివ్గా యాడ్స్ వస్తాయి చాలామందికి మెసేజెస్ ఇట్లా ఇంట్రెస్ట్ హై ఇంట్రెస్ట్ మీద రిటర్న్ వస్తుంది ఆర్ ఇట్లా లోన్ ఇస్తాము ఆర్ ఇట్లా లింక్ ఎగ్జిస్ట్ చేస్తే ఏదో లాటరీ వస్తుంది సో దయచేసి ఈ అన్వెరిఫైడ్ లింక్స్ మీద క్లిక్ చేయకండి మన కలెక్టరేట్ స్టేషన్ ప్లస్ మన పోలీస్ డిపిఓలో కూడా మనము ఈ మొబైల్స్ కోసము ఒక సైబర్ కవచ్ ఇన్స్ట్రుమెంట్ కూడా పెట్టాము సో మీ మొబైల్లో ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ సెట్లో ఏదైనా వైరస్ కానీ ఈ యాప్స్ ఫ్రాడ్ యాప్స్ ఏదైనా ఉంటే మీ మ్యాల్వేర్ ఏదైనా ఉంటే అది కూడా ఇమీడియట్గా చెక్ చేసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్ సిటిజన్స్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ టు అబ్స్టెంట్ ఫ్రమ్ క్లికింగ్ ఆన్ మెలిషియస్ లింక్స్ ఆన్లైన్ కేటగాళ్లకు కేర్ ఆఫ్గా మారుతోంది తరచి చూస్తూనే ఉంటారు సమయం వస్తే అన్నీ తన్నుకుపోతారు ఆచితూచి అడుగులు వేయకపోతే ఇప్పుడు యామని రేపు ఇంకెంతమందో అంతా జరిగాక బాధపడే కన్నా నష్టం జరిగాక కళ్ళు తెరిచే కన్నా ముందే జాగ్రత్త పడ్డం ఉత్తమం బీ కేర్ఫుల్